రాజ్యాధికారం ఎవడబ్బ సొత్తు కాదు, పాలకులంటే జమీందార్లు జాగీర్దార్లు పాలగాళ్ళే కాదు. ఊరవతల వెలివాడల బడుగు జనానికి అందలాలెక్కే హక్కుందని చాటి చెబుతూ రాజ్యాంగం సాక్షిగా రాజ్యాధికార హక్కు సార్వజనీనం చేసిన మహాసంఘ సంస్కర్త డాక్టర్ బాబాసాహెబ్ జయంతి సందర్భంగా వాయిస్ ఫైవ్ స్పెషల్ రిపోర్ట్. రాజ్యాంగ రచనంటే అదేదో ఆటోబయోగ్రఫీ రాసేంత ఈజీ కాదు. విభిన్న భౌగోళిక స్వరూపం, పరస్పర వైరుధ్య విశ్వాసాలున్న మతాలు, లెక్కలేనన్ని కులాలు తెగలున్న ఈ సువిశాల దేశంలో ఏ ఒక్కరి హక్కులకు భంగం వాటిల్లకుండా భూత భవిష్యత్ వర్తమాన కాలాలకు వర్తించేలా విధి విధానాలు రూపొందించడం, సర్వకాల సర్వావస్థలకు అన్వయించే చట్టాలు రూపొందించడం, విశాల దృక్పథం అసాధారణ మేధాశక్తితో పాటు అంతకు మించిన దార్శనికత ఉంటే కాని ఈ మహాకార్యాన్ని సుసాధ్యం చేయడం అసాధ్యం. 70 ఏళ్ల క్రితం రచింపబడ్డ మన రాజ్యాంగంలోని అప్పటి చట్టాల ఆధారంగానే ఇప్పటికూడా పరిపాలన చేయగలుగుతున్నామంటే అంబేడ్కర్ మహాశయుడిది ఎంత ముందుచూపో తెలుస్తోంది కదూ. పశుపక్షాద జీవరాశులు మొదలు నిర్జీవ నదులు, సముద్రాలు, అడవులు, కొండలు, వాటి అస్తిత్వ రక్షణకు చేసిన చట్టాలు బాబాసాహెబ్ దార్శనికతను చాటి చెబుతాయి. ఎన్ని ఒడుదుడుకులెదురైనా మన దేశం భిన్నత్వంలో ఏకత్వానికి రోల్ మోడల్గా మనగలుగుతుందంటే ఆ ఘనత నిస్సందేహంగా బాబాసాహెబ్ అంబేడ్కర్దే. ఆది నుంచి అగ్రవర్ణ ఆధిపత్యం కొనసాగే మన దేశంలో అప్పట్లో ఎలా ఒప్పించారో తెలియదు కాని తరతరాలుగా కొనసాగుతున్న అంటరానితనమనే సాంఘిక దురాచారాన్ని రక్తపుచుక్క చిందించకుండా నిర్మూలించడమంటే మాటలా. పంచమజాతులన్న నెపంతో అమానవీయంగా ఊరవతల వెలివేయబడ్డోళ్లు కూడా మనుషులేనని అప్పట్లో ఆధిపత్య కులాలకు నచ్చచెప్పడంలో విజయం సాధించారు. పీడిత వర్గాలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యంతో పాటు విద్య ఉపాధి రంగాలలో రిజర్వేషన్ కల్పించి ప్రోత్సహించుకుంటే అసమానతలు లేని సమాజ స్థాపన అసాధ్యమని వాదించి సాధించిన ఘనత అంబేడ్కర్దే. స్వాతంత్ర్యం వచ్చి 7 దశాబ్దాలు గడుస్తున్నా దేశంలో సామాజిక అసమానతలు ఇంకా కొన్ని చోట్ల కొనసాగుతూనే ఉన్నాయి. విద్యార్జనే వివక్షకు పరిష్కారమన్న బాబాసాహెబ్ ఆశయం ఆచరణ దిశగా ఆశించినంత వేగమందుకోలేదు. అమలు దిశగా ప్రభుత్వాల చిత్తశుద్ధి లోపం, మారుమూల గ్రామీణ ప్రాంతీయుల అవగాహన రాహిత్యం వెరిసి ఇంకా వెనుకబాటుతనం వెక్కిరిస్తూనే ఉంది. రిజర్వేషనే ఆలంబనగా విద్యావంతులై ఉన్నత ఉద్యోగాల్లో కొలువు తీరినోళ్లు వెనకబడ్డోళ్లకు కాసంత చేయూత అందివ్వగలిగితే అంతరాలు అసమానతలు లేని సమసమాజ సాకారం పెద్ద కష్టమేమీ కాదు. ఒకప్పుడు దళితులు మొలకు తాటాకు మూతికి ముంత కట్టుకుంటేగాని ఊళ్లల్లోకి అడుగు పెట్టడానికి వీల్లేదని ఆంక్షలు విధించిన అగ్రవర్ణ పెద్దలే ఇప్పుడు దళితులకు రాష్ట్రపతులుగా దేశ అత్యున్నత అధికారిక పదవిలో కూర్చోబెట్టడానికి పోటీలు పడ్డం వెనుక ఉన్న రాజకీయ ప్రయోజనాలను పక్కన పెడితే అణగారిన వర్గాలకు అత్యున్నత స్థాయి పదవులు పొందే అవకాశం కల్పించింది మాత్రం ముమ్మాటికి అంబేడ్కర్ మహాశయుడే. మహోన్నత మానవతావాది బాబాసాహెబ్ స్ఫూర్తిగా కుల వివక్షని నిరసిస్తూ గళమిప్పుదాం. మనమంతా మానవులం, మనదంతా ఒకే కులమని చాటు చెబుదాం. జై భీం.